ఓం నమః శివాయ శ్రీ మాతృదే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం రోజు ఒక్క రూపాయి బిళ్ళతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, అలాగే డబ్బు ఆకర్షింపబడుతుంది. నిత్య జీవితంలో మనకి ధనం అనేది చాలా అవసరం. చాలామంది మిత్రులు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా ధనం అనేది చాలా టైట్ అయిపోయింది, అంటే రావడం లేదని చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. మనకి డబ్బు ఆకర్షింపబడాలి అంటే ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. ఇది రూపాయి బిల్లుతో ఉపాయం, ఖర్చు అయ్యేది కాదు. మీకు కొంతమందికి 24 గంటల్లోనే ఆకస్మికంగా ధనప్రాప్తి కలగవచ్చు, అలాగే ధన రాబడి కూడా పెరిగే మార్గాలు తెలుస్తాయి. డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది. మీకు చాలామంది మా దౌర్భాగ్యం అండి, బాగోలేదండి అనేవారు ఉంటారు. అలాంటి దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మీ కులదేవత యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ధనానికి సంబంధించి అంటే ధన రాబడికి సంబంధించి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అధిక డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాం, ఆ సంపాదించాలి అనుకునే మానసిక స్థితిని ఈ ఉపాయం చేయడం వల్ల ప్రేరణ కలుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఆడవారు నేత్ర సమయంలో చేయకూడదు. ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయవచ్చు, ఇది గుర్తుంచుకోండి, ఉదయం నుంచి 12 లోపు. అలాగే ఈ ఉపాయాన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నవారు చేయవద్దు, ఎవరైతే గర్భంతో ఉంటారో వారు చేయవద్దు. అలాగే మైలు ఉన్నవారు అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నారు, అలాగే పెద్ద మనిషి అయి ఉన్నారు, పిల్లలు ఎవరన్నా పెద్ద మనిషి అయి ఉన్నారు, ఆ మైలు ఉన్న సమయము చేయవద్దు, తర్వాత చేసుకోండి. అలాగే ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు, ఈ ఉపాయాన్ని మీరు కొబ్బరి నూనె కానీ ఆవు నీకర వాడుకోవచ్చు, ఎర్రటి ఒత్తులు. ఒకవేళ మీకు ఎర్రటి ఒత్తులు అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులు తీసుకోండి, కుంకుమని అద్దండి, వాటిని వాడండి. అలాగే లక్ష్మీదేవి మీ పూజామందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి పటమున్న చేయవచ్చు. ఒకవేళ మీకు దగ్గర అమ్మవారి పటం లేదనుకోండి మీ ఇష్టదైవం ముందైనా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే రూపాయి కావాలి నైవేద్యం పెట్టడానికి మీకు మీ ఓపికను బట్టి మీరు పెట్టుకోవచ్చు, బెల్లం కానీ అరటిపండు కానీ ఏదైనా పెట్టవచ్చు. నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి వీడియోలు రావడం లేదు అనే వారికి ఫేస్బుక్లో షేర్ చేస్తాను, అలా కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరు ఇది ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా స్నానం చేయాలి, స్నానం చేసి చేయాలి. 2 ఒత్తులు మాత్రమే వేయాలి. మీకు ప్రమిదలు కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ప్రమిదలు వాడవచ్చు, దీపపు కుందులైనా వాడవచ్చు, ఇబ్బంది లేదు, అది గుర్తుంచుకోండి. నైవేద్యంగా ముందుగా మీరు బెల్లాన్ని కానీ అరటిపండు కానీ ఏదైనా తీపి పదార్థం స్వీట్స్ కానీ ఏదైనా పెట్టవచ్చు మీ ఇంట్లో అందుబాటును బట్టి. అలా అని చెప్పి పంచదార మాత్రం పెట్టవద్దు, పంచదార వద్దు. మీకు కలకండ పెట్టవచ్చు, పటికి బెల్లం పెట్టవచ్చు, కానీ పంచదార వద్దు, బెల్లాన్ని పెట్టవచ్చు. స్వీట్స్ తయారు చేసిన స్వీట్ పెట్టవచ్చు, అంటే తయారు చేసి మీ ఇంట్లో ఉన్న స్వీట్నైనా సరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు 1 రూపాయి బెల్లం తీసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు మనసులో ధన రాబడి పెరగాలని ధన సంబంధిత కోరికలు ఏదైతే ఉంటాయో చెప్పుకోండి. అలాగే ధన రాబడి పెరగాలని, అధిక ధనం సంపాదించాలని, డబ్బు ఆకర్షింపబడాలని, డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకోండి. తర్వాత ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని జపం చేయాలి. ఆ మంత్రం కూడా గురుపదేశంతో అవసరం లేదు, ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మీరు ఏంటంటే స్నానం చేసిన తర్వాత
మీరు మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి. మాకు ఎక్కడ గది లేదండి, దేవుడు పట్టమే ఉంటుందంటే అక్కడైనా చేయండి, ఇబ్బంది లేదు. ముందు మీరు ఇలా రెడీ చేసుకొని దీపారాధన చేయండి. నేను చూపిస్తాను, నేను చూపించి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, అలాగే నేను చెప్పిన విధానం అర్థమవుతుంది. నేను ఇంకా మీకు కుంకుమ పెట్టమని చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీకు పువ్వులు ఉంటే అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు, అంతేగాని మామూలుగా నేను ఇంక వేరే పదార్థం చెప్పడం లేదు. ఇది ఉపాయం కాబట్టి ఉపాయం ఉపాయలా చేయండి. డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నిత్య పూజ చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు. ముందు ఇలా దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత మీరు రూపాయి బలి చేత తీసుకోండి, ఇలా కుడి చేత పట్టుకోండి, ఆడవారిని మగవారిని సరే. తీసుకున్న తర్వాత కోరికలని చెప్పుకోండి, ఇంతకుముందు చెప్పాను మీకు ధనానికి సంబంధించి ఏవైనా కోరుకోండి. తర్వాత మీరు ఈ మంత్రాన్ని మనసులో ఒక 2 నిమిషాలు తలుచుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని మీరు 2 నిమిషాల సేపు ఇలా రూపాయి బిళ్ళ చేతిలోనే ఉండాలి. మంత్రం చదువుతున్నంతసేపు కూడా రూపాయి బిళ్ళ చేతిలోనే ఉండాలి, అది గుర్తుంచుకోండి. రెండోది ఏంటంటే, మంత్రజపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న రూపాయి బిళ్ళని లక్ష్మీ అమ్మవారి పటం, ఇప్పుడు ఈ దేవుడి పటం ఉందనుకోండి, మీ ఇష్టదేవ పటమైన పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారు లేకపోయినా చేయవచ్చని చెప్పాను మీకు నేను. మీరు ఏం చేస్తారంటే ఈ రూపాయి బిళ్ళని ఇలా పటం వెనకాల పెట్టండి, ఇలా వెనకాల పెట్టించండి. అది మీరు లక్ష్మీ అమ్మవారైన పర్వాలేదు, లేదంటే మీ కులదైవమైన పర్వాలేదు, అలా వెనకాల పెట్టించండి. రెండవ రోజు మీరు ఈరోజు చేశారు, శుక్రవారం నాడు చేశారు, శనివారం నాడు మీరు ఈ రూపాయి బిళ్ళని అంటే 2వ రోజు స్నానం చేసిన తర్వాత, మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అమ్మవారి పటం వెనక పెట్టిన రూపాయి బిళ్ళని తీసి ఏదైనా మీ దగ్గరలో గుడి ఉంటే గుడి హుండీలో వేసేయండి. ఈ ఉపాయాన్ని మీరు 5 శుక్రవారాలు చేయండి. ఇప్పుడు మనకి అనుమానాలకి కొన్ని ఉంటాయి. ఒత్తులు 2 కలిపి వేయకూడదు, విడివిడిగా వేయాలి. ఇది మొదటి అనుమానం, ఎందుకంటే సహజంగా మనకి ఎక్కువ అనుమానాలు ఉంటాయి. అలాగే పంచదార పెట్టద్దని చెప్పాను, పంచదార పొరపాటును పెట్టవద్దు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. లక్ష్మీ అమ్మవారి పటం లేకపోయినా మీ ఇంట్లో మీ ఇష్టదైవం కానీ కులదైవం ఉన్నా అక్కడైనా ఈ ఉపాయం చేయవచ్చు, ఇది గుర్తుంచుకోండి. ఇందులో ఉన్న ఒత్తులు పాటవీలు మీరు మామూలుగా నిత్య పూజ చేస్తున్నప్పుడు ఒత్తులు ఏం చేస్తారో అలాగే చేసుకోవచ్చు, సపరేట్గా చేయవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా 5 శుక్రవారాలు ఇలా చేస్తూ ఉండండి. మీకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ధనం డబ్బు ఆకర్షింపబడుతుంది. అలాగే కొంతమంది అంటే ఎవరైతే అంటే మనకి మానసికంగా కొన్ని అనుమానాలు ఉంటాయి, గురువుగారు మరి మిగతావి చేస్తున్నామో ఇవి కూడా చేయవచ్చా, ఇది కూడా చేయవచ్చు, ఇది చేస్తూ మిగతావి చేయవచ్చు, ఏ ఉపాయమైనా సరే మీకు చెప్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అంటే చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అంతే తప్ప ఎటువంటి నియమ నిబంధనలు లేవు. స్నానానికి సంబంధించి తలస్నానం చేయవలసిన అవసరం కూడా లేదు. చాలామంది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అనుమానాలతోనే విచిత్రంగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ ఉపాయం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన కులదేవత, మాకు తెలియదండి కులదేవత, తెలియకపోయినా బాధలేదు, మీకు కులదేవత యొక్క ఆశీర్వాదం లభిస్తే ధనానికి సంబంధించి విశేషమైన ఫలితం ఉంటుంది. రూపాయి బిళ్ళే కదా అంత తక్కువ అంచనా వేయమాకండి, విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు రూపాయి బిళ్ళ పెట్టి మర్చిపోయారు, ఆ రోజు మర్చిపోయారు, ఆదివారం నాడైనా సరే తీసుకువెళ్ళి చేయండి. మధ్యలో ఒకవేళ నెలసరి వచ్చింది, ఈ వారం చేశారు 2వ వారం నెలసరి వచ్చింది, ఆ నెలసరి వచ్చిన సమయాన్ని ఆపేయండి, తర్వాత ఆపై వచ్చే శుక్రవారం నాడు చేయండి. ఇది ఇలా చేస్తూ ఉంటే తేలికైనవి సింపుల్గా ఉండేవి, మీరు ప్రయత్నం అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటే ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది. మాకు దగ్గరలో గుడి లేదు గురువుగారు, మేము ఫారెన్లో ఉన్నాము, దుబాయ్లో ఉన్నాము, ఖత్తర్లో ఉన్నాము, మాకు లేదండి, లేకపోతే అవకాశం లేని వారు చేయమాకండి, ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే అవకాశం లేనప్పుడు మనం ఎలా చేయాలనే ఆలోచన వస్తుందంటే మన బుర్ర అంతా బాగా పనిచేస్తుంది అర్థం చేసుకోవచ్చు. అవకాశం లేని వారు చేయవద్దు. మీరు ఏది చేయగలుగుతారో పదే పదే చెప్తుంటాను వీడియోలో, మీకు అది పదార్థము సమయము వీలైతే చేయమని చెప్తూ ఉంటాను. మీకు అవకాశం లేదనుకోండి ట్రై చేయమాకండి, చాలా ఉపాయాలు ఉన్నాయి, తేలికైనవి చాలా ఉన్నాయి. మీరు ఏది చేయగలుగుతారో, మీకు ఏదైతే అవకాశం కలిగి ఉంటుందో దాన్ని మాత్రమే చేయండి. ఇంతగా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలా వరకు మనకి అనుమానాల ద్వారా అంటే లేనిపోని అనుమానాలు ఉండటం వల్ల చేసే ఉపాయాలు
కొంతమందికి ఫలితాన్ని ఇవ్వవు. అనుమానమే పెద్ద భూతం. ఆ భూతం ఉన్నంతసేపు ఏంటంటే ఏది సరిగా చేయలేం. కాబట్టి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఏ ఉపాయం చేసినా విశ్వాసం నమ్మకంతో చేయండి. ప్రకృతి మాకు ఇస్తుంది అని చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.